గిరిజన ఆరాధ్య దేవుడు శ్రీ శాంత సేవాలల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చందు నాయక్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అదే విధంగా శ్రీ శాంత సేవాలల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న ఒకే రోజు జరుపుకోవాలని, రాష్ట్రంలో కోటి రూపాయలు కాకుండా 10 కోట్ల నిధులు మంజూరు చేయాలని, స్వచ్ఛందంగా బావోజీ భోగ్ బండర్ కార్యక్రమాలు చేపడుతున్నందుకు నిధులు వారికి అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎస్ రాష్ట్ర నాయకులు అర్జున్ నాయక్, శరత్ నాయక్, సింగర్ నరేందర్ నాయక్, రాజు నాయక్, అనిల్ నాయక్, మహేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ నియోజకవర్గ కుల సంఘాల నుంచి సేవలాల్ జయంతి ఫిబ్రవరి 15వ తారీఖు నాడు జరుపుకునే మా ఆరాధ్య దేవుడైన ఆ రోజు ఫిబ్రవరి 15వ తారీఖున సెలవు దినం ప్రకటించాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ అదే రోజు సెలవు దినం ప్రకటిస్తూ అదే రోజు కూడా భోగ్ బండర్ కార్యక్రమం జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా కోటి రూపాయలు మంజూరు చేస్తుంది. కోటి రూపాయలు కాకుండా తెలంగాణ రాష్ట్రానికి 10 కోట్లు మంజూరు చేయాలని చెప్పి బావజీలు స్వచ్ఛందంగా చేసే వారికి ఆ నిధుల నుంచి వాళ్ళకు చెందాలని చెప్పి చేస్తా ఉన్నాము. అలాగే ప్రభుత్వానికి ఒకటే మేము డిమాండ్ చేసేది, సెలవు దినం ప్రకటించి ఒకే రోజుగా భోగ్ బండర్ కార్యక్రమం జరుపుతారని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. జై సేవలాల్! జై సేవలాల్! జై సేవలాల్! జై సేవలాల్!